ఇవాల వీళ్ళు విర్రవీగుతున్నట్టుగా 151 సీట్లు ఆయన దగ్గర లేవే లేకపోతే కనీసం ఒక ఎమ్మెల్యే కూడా లేడే పోన ఆయన దగ్గర డబ్బు ఉంది చేస్తాడంటే ఆయన దగ్గర డబ్బు లేదు ఎందుకు అంత ఎక్కువగా వేలాదిగా జనం వెళ్లి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మా సమస్య తీర్చండి అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెప్తున్నారు అదే రిప్రజెంటేషన్ ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రికి ఎందుకు ఇవ్వటం లేదు ఒకటే ఒకటి నమ్మారు ప్రజలు అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మా సమస్య గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగొచ్చి ఆ సమస్యని పరిష్కరించుకోవాలనేటువంటి మాట నమ్మారు గనుక ఆయన రాజమండ్రిలో పెట్టినా విశాఖపట్నంలో పెట్టినా భీమవరంలో పెట్టినా కాకినాడలో పెట్టినా ఎక్కడ జనవాణి కార్యక్రమం పెడితే అక్కడికి వృద్ధులు వికలాంగులు చిన్న పిల్లలు అనేక మంది వెళ్లి తమ సమస్యలను అక్కడ వెళ్ళబుచ్చుకుంటున్నారు దీనికి ఒకటే కారణం పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం మనకు కనబడతా ఉంది మొన్న వారాహి యాత్రకు ముందు ఉన్నటువంటి పరిస్థితి ఒకటి వారాహి యాత్ర అయిన తర్వాత ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో ఏకైక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడగలుగుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ మాత్రమే అనేటువంటి మాటని ప్రజలందరూ నమ్ముతున్నారు